నెక్స్ట్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, 2 మార్క్స్ వస్తుంది లాస్ట్ క్లాస్ లో, 4 క్వశ్చన్ చెప్పుకోనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్యుపెన్స్ టెనెంట్. ఆక్యుపెన్స్ టెనెంట్, టెనెంట్ అంటే కౌలుదారుడు. టెనెంట్ అంటే మీనింగ్ ఏంటి, కౌలుదారుడు. కౌలుదారుడు అంటే ఎవరైతే ల్యాండ్ రెంట్కి తీసుకుని, రెంట్ అంటే కౌలుకి తీసుకుని కల్టివేషన్ చేస్తారు. అంటే అందరికీ ఓన్ భూమి ఉంది కదండి, అందరికీ ఓన్ భూమి లేనప్పుడు ఏం చేస్తారు, ఎవరి దగ్గర దగ్గర రెంట్కి తీసుకుని, అంటే రెంట్ అంటే అద్దె, టెనెంట్ అంటే కౌలు, కౌలుకి తీసుకుని కల్టివేషన్ చేస్తారు. అటువంటి వాటిని మనం ఏమంటే టెనెంట్ అంటాం. ఇప్పుడు ఆక్యుపెన్సీ టెనెంట్ అంటే చూడండి, ఆక్యుపెన్సీ టెనెంట్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ టెనెంట్స్. పర్మనెంట్ టెనెంట్స్ అంటే ఆక్యుపెన్సీ టెనెంట్స్ మనం ఏమంటే పర్మనెంట్ టెనెంట్స్ అంటాం. పర్మనెంట్ అంటే ఏంటి మీనింగ్, శాశ్వతం. పర్మనెంట్ అంటే ఏంటి మీనింగ్, శాశ్వతం. టెనెంట్స్ అంటే కౌలుదారులు. సో పర్మనెంట్ టెనెంట్స్ అంటాం ఎవరిని, ఆక్యుపెన్సీ టెనెంట్స్. ఇక్కడ ఇటువంటి పర్మనెంట్ టెనెంట్స్ కి తను కల్టివేషన్ చేస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ మీద ఏముంటుందంటే రైట్స్ ఉంటాయి. రైట్స్ ఏంటంటే హక్కులు. యొక్క పర్మనెంట్ టెనెంట్ ఎవరైతే ఉందో ఆ యొక్క పర్మనెంట్ టెనెంట్ కి అతను చేస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, అతను రెంట్కి తీసుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ మీద పర్మనెంట్ టెనెంట్ కి ఏముంటుంది, కంప్లీట్ గా రైట్స్ అనేవి ఉంటాయి, హక్కులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క టెనెంట్ అన్నవాడు రెంట్ పే చేసుకున్నంత కాలం చూడండి, అంటే పే ద ర్యాంట్. పర్మనెంట్ అన్నవాడు తను తీసుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ కి రెంట్, రెంట్ అంటే అద్దె పే చేసుకున్నంత కాలం. ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లార్డ్ అంటే ఎవరు, భూస్వామి. ల్యాండ్ లార్డ్ అంటే అంటే ఈ యొక్క టెనెంట్ కి కల్టివేషన్ చేయడానికి ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో అతను మనం ఏమంటాం, ల్యాండ్ లార్డ్ అంటాం. టెనెంట్ కి ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క ల్యాండ్ ఇచ్చే వ్యక్తి మనం ఏమంటాం, ల్యాండ్ లార్డ్ అంటాం. అంటే ఓనర్ అండి. ఈ యొక్క ఓనర్ టెనెంట్ ని తన యొక్క ల్యాండ్ నుంచి తీసివేయడానికి లేదు, కెన్ అబోలిష్ దెమ్ అంటే ద పే ద రెంట్. కెన్ అబోలిష్, అబోలిష్ అంటే తొలగించడం లేదు, అబోలిష్ అంటే తొలగించడం, తొలగించడం లేదు. ఎవరు తొలగించలేదండి, ల్యాండ్ లాగా రిమూవ్ చేయలేడు ఎవరిని, టెనెంట్ని. ఎందుకు టెనెంట్ అన్నవాడు ఏం చేస్తున్నాడు, తన తీసుకున్న ల్యాండ్ కి రెంట్ అనేది పే చేస్తున్నాడు. అలా రెంట్ కప్పర్ ఇస్తున్నంత కాలం టెనెంట్ అన్నవాడు ల్యాండ్ లార్డ్ కి రెంట్ ఇస్తున్నంత కాలం ల్యాండ్ లార్డ్ అన్నవాడు టెనెంట్ ని తీసివేయడం లేదు. సో దాన్ని మనం ఏమంటే ఆక్యుపెన్స్ టెనెంట్ అంటాం. అదేంటండి ఆక్యుపెన్స్ టెనెంట్ అంటే ఏంటి, పర్మనెంట్ టెనెంట్. ఈ పర్మనెంట్ టెనెంట్ ఏమంటుంది, తను చేస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ మీద రైట్స్ ఉంటాయండి. రైట్స్ ఏంటంటే హక్కులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క టెనెంట్ అన్నవాడు రెంట్ పెర్ఫెక్ట్ గా కడుతున్నంత కాలం, టెన్త్ అన్నవాడు రెంట్ అనేది పెర్ఫెక్ట్ గా కడుతున్నంత కాలం, ల్యాండ్ ల్యాండ్ అన్నవాడు తన యొక్క భూమిలో నుంచి టెనెంట్ ని అబోలిష్ తొలగించడానికి వీలు లేదు. ఎందుకు టెన్త్ అన్నవాడు ఏం చేస్తున్నావు, రెంట్ పెర్ఫెక్ట్ గా కడుతున్నాడు. అలా రెంట్ పెర్ఫెక్ట్ గా కంటిన్యూస్ గా కడుతున్నంత కాలం ల్యాండ్ ల్యాండ్ అన్నవాడు టెనెంట్ ని తన యొక్క ల్యాండ్ లో నుంచి రిమూవ్ చేయడానికి లేదు. సో ఇటువంటి అన్నవాడు ఏమంటే ఆక్యుపెన్స్ టెనెంట్ ఆర్ పర్మనెంట్ టెనెంట్. నెక్స్ట్ 2 మార్క్స్ ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనే ప్రోగ్రామ్, స్కీమ్ అంటే పథకం. ఈ యొక్క ప్రోగ్రామ్ ని, ఈ యొక్క స్కీమ్ ని 1998-1999 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1998-1999 ఎవరండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క మెయిన్ ఎయిమ్, ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్, ఫెసిలిటీస్ షార్ట్ టర్మ్ టైమ్లీ క్రెడిట్ టు ఫార్మర్స్. షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలంలో, అంటే స్వల్ప కాలంలో ఫార్మర్స్ కి మనీ అనేది అందించడం. క్రెడిట్ అంటే ఏంటి మనీ, క్రెడిట్ అంటే ఏంటి మనీ అనేది అందించడం. ఎవరికండి, ఫార్మర్స్ కి. ఎందుకు, అగ్రికల్చర్ లోనే ఎక్విప్మెంట్స్ కోసం, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. అదేవిధంగా అగ్రికల్చర్ లోనే అగ్రికల్చరల్ ఎక్స్పెండిచర్ కోసం, అగ్రికల్చరల్ ఎక్స్పెండిచర్ అంటే వ్యవసాయంలోని ఖర్చుల కోసం. అదే మిషనరీ ఉంటుంది కదండి, ఎక్విప్మెంట్స్, మిషనరీ కోసం
వాళ్ళ యొక్క వేజెస్ ఉంటాయి కదండి, కూలి పనులు వాళ్ళకి వ్యవసాయంలోనే పనులకు వచ్చిన వాళ్ళకి ఆ యొక్క వేజెస్ కోసం, మిషనరీ కోసం, వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ కోసం ఫార్మర్స్ కి క్రెడిట్ మనీ అనేది షార్ట్ టర్మ్ లో ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని. ఫెసిలిటీస్ దేనికోసం అండి? షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలంలో స్వల్పకాలంలో ఫార్మర్స్ కి క్రెడిట్, తక్కువ కాలంలో ఫార్మర్స్ కి క్రెడిట్, క్రెడిట్ అంటే మనీ అనేది అందించడం, మనీ అనేది అందించడం ఫార్మర్స్ కి. తక్కువ కాలంలో మనీ దేని గురించి అండి? వ్యవసాయ ఖర్చుల కోసం అంటే అగ్రికల్చర్లోని ఎక్స్పెండిచర్ కోసం, ఎక్విప్మెంట్ కోసం, మెషినరీ కోసం. అదే ఎవరిస్తారని కమర్షియల్ బ్యాంక్స్ ఫార్మర్స్ కి ఆ యొక్క క్రెడిట్ ఎవరిస్తారో కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనకు తెలిసింది వ్యాపారానికి సంబంధించిన బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ మన విలేజ్ లో ఉన్నటువంటి ప్రాంతీయ బ్యాంక్ ఉంటాయి కదండి వాటిని రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. ఆ యొక్క బ్యాంక్స్ ద్వారా కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఎవరి విలేజ్ లో ఉంటుందండి కోఆపరేటివ్ బ్యాంక్, అటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా, కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ఫార్మర్స్ కి క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాంకింగ్ ఎవరు రీఫైనాన్స్ చేస్తారండి? నబార్డ్. ఎవరండి? నబార్డ్ అనేది రీఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఇక నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ యొక్క నబార్డ్ అనే ఏదైతుందో ఆయన నబార్డ్ ఏం చేస్తుంది? ఈ యొక్క బ్యాంకుకి ఫైనాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా ఆగస్ట్ 2012 9.54 crores కిసాన్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు హోల్డర్స్ ఉన్నారండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎంత ఉన్నారండి? 9.54 crores. 9.54 crores కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ని, కిసాన్ క్రెడిట్ కార్డ్ ని ఏం చేస్తుంది? ఫార్మర్స్ కి మంజూరు చేయడం జరిగిందండి. ఫార్మర్స్ కి మంజూరు చేయడం జరిగింది ఆ యొక్క కార్డ్ ని. దానిలో భాగంగా 91,676 crores 91,676 crores మనీ అనేది కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగిందండి. కిసాన్ క్రెడిట్ కార్డు ప్రోగ్రామ్ ద్వారా ఫార్మర్స్ కి ఇంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతమంది హోల్డర్స్ ఉన్నారో 9.54 crores హోల్డర్స్ ఉంటే ఈ యొక్క హోల్డర్స్ అందరికీ ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఏం చేశారు? 91,676 crores మనీ ఫార్మర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో మనం ఏమన్నా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ దీని యొక్క మెయిన్ ఏంటంటే ఫార్మర్స్ కి క్రెడిట్ అనేది అందించడం. దీనికోసం అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ కోసం, ఎక్విప్మెంట్ కోసం, మెషినరీ కోసం. నెక్స్ట్ రైతు బజార్స్ అండి. నెక్స్ట్ 2 months వచ్చింది ఏంటి? రైతు బజార్స్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1999 జనవరి 26 ఇంట్రొడ్యూస్ చేసిందండి. ఇంట్రొడ్యూస్ చేసి దీన్ని రైతు బజార్స్ అనే దాన్ని. ఇక్కడ రైతు బజార్ అనే మార్కెట్ అనేది ఎక్కడండి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాలో ఇంట్రొడ్యూస్ చేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 1999 జనవరి 26 ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? ఈ యొక్క రైతు బజార్ అనే మార్కెట్ని అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాలో, అర్బన్ ఏరియాలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సెమీ అర్బన్ ఏరియాలో కూడా ఏం చేశారండి? ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇన్ దిస్ మార్కెట్ ఇక మార్కెట్లో ఏం చేశారండి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నాయో యొక్క ఫార్మర్స్ సెల్ దే ఫార్మ్ ప్రొడక్ట్స్, సెల్ దే ఫార్మ్ ప్రొడక్ట్స్ ఫార్మర్స్ తమ యొక్క ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నింటిని, తన ప్రొడక్షన్ చేసిన ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నింటి కూడా ఏం చేస్తారండి? సెల్ చేస్తారు. సెల్ అనేది అమ్ముతారు ఎవరికండి? కన్స్యూమర్స్, వినియోగదారుకి, వితౌట్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ మిడిల్ మ్యాన్స్ అంటే మిడిల్ మ్యాన్స్ యొక్క ప్రమేయం లేకుండా ఫార్మర్సే తమ ప్రొడ్యూస్ చేసిన ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నింటి ఏం చేస్తారు? మార్కెట్లో కన్స్యూమర్స్ కి సెల్లింగ్ చేస్తారు. సో దాన్ని మనం ఏమంటే రైతు బజార్స్ అంటాం. ఒకరండి రైతు బజార్ ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫార్మర్స్ తాను ప్రొడక్షన్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రొడక్షన్ అన్నింటిని ఏం చేస్తారంటే వితౌట్ ఎనీ మీడియాటర్స్ అంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అంటే మీడియాటర్స్ అనే వాళ్ళు లేకుండా ఫార్మర్సే తమ యొక్క ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నింటిని ఏం చేస్తారు? మార్కెట్లోని కన్స్యూమర్స్ కి డైరెక్ట్ గా సెక్షన్ చేస్తారండి. మార్కెట్లో కన్స్యూమర్స్ ఉంటారు కదండి ఆ యొక్క కన్స్యూమర్స్ కి ఏళ్ళ ఫార్మర్స్ ఏం చేస్తారు? డైరెక్ట్ గా సెల్లింగ్ చేస్తారంటే అమ్ముతారండి. ఫార్మర్స్ ఏం చేస్తారో తమ యొక్క ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నింటి కూడా మీడియాటర్స్ లేకుండా డైరెక్ట్ గా కన్స్యూమర్స్ కి
selling chester. Dan mana yang orang nanti rajin baca sana. Di mana yang orang nanti farmers ke manci prices yang mesti. Itu main ke orang itu middleman sana mau lelu. Tan orang tan produk ini semua farm produk ini. Tanah market itu kayaknya masih selling chester tapi profesor itu orang nanti ini farmers kelihatan. Orang nanti farmers ke profesor. Ada juga kayaknya masih pun ini nanti quality kurang tuh lebih sini. Kayaknya perlu pun yang nanti quality quality ini nanti number one nanti mana guru sendiri yang lebih setelah ikan ikan pun deh yang jelas nanti farmers deh kan nanti middleman sana malah lower level price ke buying case kan ya tuh middleman sana kayaknya masih high level lah selling jelas kan dan allah farmers kan mau profit sama kayaknya masih pun quality pun ada lebih setelah ini kan deh dan nih store jelas sih middleman sana price itu kan tuh aku tuh selling jelas kan karena upaya kita baik mana dalam ini farmers ya, tapi ke farm products nanti itu berapa? Tapi ke farm products nanti itu berapa? Ini justru direct ke consumers ke selling justru, direct ke consumers ke justru selling justru. Ya orang yang kita itu ini media terus, itu ini media terus. Maju itu premium lah, kita biar lah justru tapi ke farm products nanti ini consumers ke selling itu justru. Dan bila farmers sama producers ke consumers sama quality goodan itu lebih sih, dia nama yang orang orang dari itu pada sana. Cuma itu semua itu asal mulai ni ada important kosong ni.